సంఘటన జరిగాక ఎన్కౌంటర్ చేయడం కంటే జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అత్యాచారాలు, హత్యల ఘటనల్లో పోలీసులే స్పందించాలని చూడకుండా విద్యార్థులతో పాటు యువత స్పందించాలని సూచించారు. మారుతోన్న కాలానుగుణంగా విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నారని, భారతదేశ సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత నేటి విద్యార్థులపై ఉందని హితవు చెప్పారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం, దేశం కోసం ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అత్యాచార ఘటనలు జరగడం శోచనీయమన్నారు. సంఘటనలు జరిగాక ఎన్కౌంటర్ చేయడం కంటే జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. అత్యాచారాలు, హత్యల ఘటనల్లో పోలీసులే స్పందించాలని చూడకుండా విద్యార్థులతో పాటు యువత స్పందించాలని సూచించారు. మారుతున్న కాలానుకనుగుణంగా విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నారని, భారతదేశ సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత నేటి విద్యార్థులపై ఉందని హితవు చెప్పారు. ఏబీవీపీ రాష్ట్ర సంఘటన సహాయ కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ, మహిళలు, బాలికల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి సంవత్సరం మిషన్ సాహసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కార్యదర్శి జ్యోతిరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. శక్తిని ప్రేరేపించడానికి ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నది. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లో విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థుల అందరి సమక్షంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించి తూతూమంత్రంగా చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేయడము అది సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇతర సంస్థలకు విద్యార్థి పరిషత్ తేడా ఉంది. విద్యార్థి పరిషత్లో ప్రతి కార్యకర్త కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఒక నినాదంతో దేనికైనా తెగించుకోవడానికి తత్వం. అనేక మంది కార్యకర్తలు ఇదే ప్రేరణతో, ఇదే ఉత్సాహంతో, ఇదే కార్యంలో ఆత్మబలిదానమైన సంఘటనలు ఇలా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది నక్షత్ర చేతులు ప్రాణత్యాగం చేశారు. కాబట్టి అలాంటి విద్యార్థి పరిషత్ ఇలా సమాజం లోపల కూడా అలాంటి మార్పు జరగాలి, అలాంటి మార్పు రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ఈరోజు కార్యక్రమం నడుస్తున్నాం. ప్రతి విద్యార్థి లోపల ఒక ఆలోచన వచ్చింది ఈరోజు, ఎస్ నాకి నా పట్ల ఎవడన్నా మూర్ఖంగా నీచంగా ప్రవర్తిస్తే ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచన ఇలా విద్యార్థులపై రావడం నిజంగా చాలా సంతోషం. ఇక సంఘటన జరిగితే పోలీస్ వ్యవస్థను కింద చులకన చూడండి కాదు, అలా పోలీస్ సిబ్బంది ఎంతమంది, అలా డిస్ట్రిక్ట్ గార్డ్స్, హోమ్ గార్డ్స్ కూడా నిత్య ఉద్యోగ రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విద్యార్థిని కూడా ఒక డ్రెస్ లేని పోలీసుగా భావించి వారు ఆత్మరక్షణార్థం చేసినటువంటి విషయాలను అవగాహన చేసుకొని ముందుగా చెప్పి ఆలోచనతో చేస్తున్నాం. మంచి కార్యక్రమం ఇవ్వాలి, బట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే చేయగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జాతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యం లోపల లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మిషన్ సాహసీ పేరు మీద దేశవ్యాప్తంగా అమ్మాయిల లోపల ఆత్మస్థైర్యం నింపడం కోసం ఏబీవీపీ పనిచేస్తుంది. ఇవాళ లోపల సమాజంలో, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మహిళల గురించి, అమ్మాయిల గురించి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు మాట్లాడాల్సి వస్తే ఎక్కడైనా అమ్మాయి హత్యకు గురి కావాలి, ఎక్కడైనా అమ్మాయి అత్యాచారానికి గురి కావాలి ఉండాలి. అన్యాయం జరిగినప్పుడే అమ్మాయిల గురించి సమాజంలో మాట్లాడుతున్నారు. కానీ విద్యార్థి పరిషత్తులు కాకుండా 1949 నుంచి నవంబర్ 19 ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీశక్తి దివాస్గా ప్రకటించి భారతదేశంలో మన కల్చర్ని తెలియజేస్తూ, స్త్రీశక్తిని సమాజానికి తెలియజేస్తూ మహిళలను గౌరవించాలి, అమ్మాయిలను గౌరవించాలి, అమ్మాయి లోపల ఆత్మస్థైర్యం నింపాలి, అమ్మాయిలే ఈ సమాజాన్ని లీడ్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతోన ఏబీవీపీ మిషన్ సాహసీ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది.